हेलो फ्रेंड्स, वेलकम टू एपीटेक। फ्रेंड्स, वीडियो नेनु लार्जेस्ट नंबर असेंबली लैंग्वेज प्रोग्राम नी डीबग कमांड चेसी कमांड प्रॉम्प्ट लो एला एग्जीक्यूट चेयालो चेप्तानु। फ्रेंड्स, इकड़ मनम लाजिक अब्जर्व चेसिनट्लयिते फस्ट काउंट सीएल रजिस्टर लो काउंट तीसुकुंटामु। आ काउंट प्रकारं इक नंबर्स अनेटिवि मनं तीसुकुंटां। अयिते इक्कड अब्जर्व चेयंडि, फस्ट मेमरी लोकेशन डेटा एदैते उंटदो अदि एएल रजिस्टर लोकि मूव अवुतदि। ఇప్పుడు ఏలో ఉన్న కంటెంట్ అనేది నెక్స్ట్ మెమరీ లొకేషన్లో ఉన్న డేటాతో కంపేర్ చేసుకుంటాం। ఒకవేళ మనం కంపేర్ చేసినట్లయితే మెమరీలో ఉన్న కంటెంట్ లార్జెస్ట్ నంబరు, ఏలో ఉన్న కంటెంట్ అనేది స్మాలెస్ట్ నంబర్ అయినట్లయితే ఆ మెమరీలో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది। ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను 5 వాల్యూస్ తీసుకున్నాను। ఫస్ట్ వాల్యూ 25 ఉంది కదా, అది ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ చేశాను। ఇప్పుడు ఏలో ఉన్న కంటెంట్ అనేది ఏదైతే ఉంటుందో నెక్స్ట్ మెమరీ లొకేషన్ లో ఉన్న డేటా 15 తో కంపేర్ చేసుకున్నాను। అయితే ఇక్కడ చూడండి, మెమరీ లొకేషన్ డేటా అనేది స్మాలెస్ట్ నంబర్, అది 15, ఏలో ఉన్న కంటెంట్ 25, అది లార్జెస్ట్ నంబర్। కాబట్టి ఇప్పుడు ఈ మెమరీలో ఉన్న కంటెంట్ అనేది ఏఎల్ లోకి మూవ్ అవదు। ఇక్కడ ప్రీవియస్ గా ఏఎల్ లో డేటా ఏదైతే ఉంటుందో యాస్టిజ్ గా అలానే ఉంటుంది। ఇప్పుడు ఏఎల్ లో మనకి 25 ఉంది కదా, ఇప్పుడు నెక్స్ట్ మెమరీ లొకేషన్ డేటా తో కంపేర్ చేసుకుంటాం। ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి మెమరీలో ఉన్న కంటెంట్ 75 లార్జెస్ట్ నంబర్, ఏఎల్లో ఉన్న కంటెంట్ స్మాలెస్ట్ నంబర్ 25। కాబట్టి ఇప్పుడు ఆ మెమరీలో ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది। కాబట్టి ఇక్కడ ప్రీవియస్ ఉన్న 25 ఓవర్ రైడింగ్, 75 అనేది ఇక్కడ లోడ్ అవుతుంది। ప్రజెంట్ మనకి ఏఎల్లో 75 ఉంది। అగైన్ ఇక్కడ చూడండి, ఏఎల్లో మనకి 75 ఉంది కదా, నెక్స్ట్ మెమరీ లొకేషన్ డేటాతో కంపేర్ చేసుకుంటాం। అయితే ఇక్కడ చూడండి, ఈ మెమరీలో కంటెంట్ 42, ఇది స్మాలెస్ట్ నంబరు, ఏఎల్లో ఉన్న కంటెంట్ 75, ఇది లార్జెస్ట్ నెంబర్. కాబట్టి ఈ మెమరీలో ఉన్న కంటెంట్ ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవదు। కాబట్టి ఏఎల్లో ప్రీవియస్ డేటా ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ యాస్టిజ్గా అలానే ఉంటుంది। ఇప్పుడు ఏఎల్లో ఉన్న 75 అనేది నెక్స్ట్ మెమరీ లొకేషన్ డేటా 31తో కంపేర్ చేసుకుంటాం। అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆ మెమరీ లొకేషన్ డేటా అనేది 31 స్మాలెస్ట్ నెంబరు, ఏఎల్లో ఉన్న కంటెంట్ అనేది లార్జెస్ట్ నెంబర్ 75। కాబట్టి ఇప్పుడు ఈ మెమరీలో ఉన్న కంటెంట్ అనేది ఏఎల్లోకి మూవ్ అవదు। కాబట్టి ఏఎల్లో ఉన్న ప్రీవియస్ డేటా 75 యాస్టిజ్గా అలానే ఉంటుంది। సో ఫైనల్గా మనకి ఏఎల్లో మనకి 75 వచ్చింది, కాబట్టి అదే మనకు కావాల్సిన లార్జెస్ట్ నెంబర్. ఫ్రెండ్స్, ఇప్పుడు లైన్ బై లైన్ ఈ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను। దానికన్నా ముందు మనకి JNCL1 జంప్ ఇఫ్ నో క్యారీ ఈ ఇన్స్ట్రక్షను, అదేవిధంగా JNZL2 జంప్ ఇఫ్ నో జీరో, ఈ 2 ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయో ఒకసారి ఇక్కడ చూద్దాము। ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి JNC ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది। అగైన్ ఇక్కడ చూడండి, JNZ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది। సో కాబట్టి ఇక్కడ చూడండి, JNCL1 అనేది క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది। అగైన్ ఇక్కడ JNZL2 అనేది 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది। ఫస్ట్ ఇక్కడ చూడండి, MOVSI 2000, కాబట్టి ఇక్కడ SI ఈక్వల్ టు 2000గా ఇలా నోట్ చేశాను। అగైన్ MOVCL కంటెంట్ ఆఫ్ 1500, సో 1500 లొకేషన్ నేను 05 తీసుకున్నాను, కాబట్టి అది సిఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది। కాబట్టి ఇక్కడ సిఎల్ ఈక్వల్ టు 05గా లోడ్ అవుతుంది। అగైన్ ఇక్కడ చూడండి, MOVAL కంటెంట్ ఆఫ్ SI, సో కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 2000, సో 2000 లొకేషన్ నేను 25 తీసుకున్నాను, కాబట్టి అది ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది। కాబట్టి ఇక్కడ ఏఎల్ ఈక్వల్ టు 25। అగైన్ ఇక్కడ చూడండి, డిక్రిమెంట్ సిఎల్, ఆల్రెడీ సిఎల్ ఈక్వల్ టు 05, డిక్రిమెంట్ చేసిన తర్వాత సిఎల్ ఈక్వల్ టు 04గా చేంజ్ అవుతుంది। అగైన్ ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ ఎస్ఐ, ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2000, ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఎస్ఐ ఈక్వల్ టు 2001గా లోడ్ అవుతుంది। అగైన్ ఇక్కడ చూడండి, కంపేర్ ఏఎల్ కమా కంటెంట్ ఆఫ్ ఎస్ఐ, ఏఎల్ ఈక్వల్ టు 25 మైనస్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 2001, సో 2001 లొకేషన్లో డేటా అనేది 15 తీసుకున్నాను, కాబట్టి ఇక్కడ 15 నోట్ చేశాను। అగైన్ ఇక్కడ చూడండి, 25 మైనస్ 15, కాబట్టి ఇక్కడ పాజిటివ్ డేటా అనేది జనరేట్ అవుతుంది, సో పాజిటివ్ డేటా కాబట్టి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0గా ఇక్కడ జనరేట్ అవుతుంది। అగైన్ ఇక్కడ చూడండి, JNCL1 ఇన్స్ట్రక్షన్ అనేది క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది। ఇప్పుడు మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది, కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది। కాబట్టి ఇక్కడ L1 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది। కాబట్టి ఇక్కడ డిక్రిమెంట్ సిఎల్ ఉంది, కాబట్టి
already CL equal to 04 decrement chesin tarvata CL equal to 03 ga change avutadi. So again ikkada observe cheyandi manaki zero flag anedi ela change avutadante ikkada manaki count non zero kabatti zero flag equal to 0 ga generate avutadi. Again ikkada chudandi JNZL2 instruction eppudu execute avutadante zero flag equal to 0 ainappudu. ఇప్పుడు మనకి డేటా అనేది జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు జీరో వచ్చింది కాబట్టి ఈ JNZL2 ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ L2 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ SI ఆల్రెడీ SI ఈక్వల్ టు 2001 సో ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 2002గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి కంపేర్ AL కమా కంటెంట్ ఆఫ్ SI సో AL ఈక్వల్ టు 25 మైనస్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 2002 సో 2002 లొకేషన్లో డేటా అనేది 75గా మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 75 నోట్ చేసాం. కాబట్టి ఇక్కడ చూడండి మనకి 25-75 అంటే నెగటివ్ డేటా అనేది జనరేట్ అవుతుంది. సో నెగటివ్ డేటాకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1గా ఇక్కడ జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి JNZL1 ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ కాదు. తర్వాత ఏముందంటే MOV AL కమా కంటెంట్ ఆఫ్ SI సో కంటెంట్ ఆఫ్ SI అంటే 2002 సో 2002 లొకేషన్లో డేటా మనకి 75 ఉంది కాబట్టి అది AL రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. సో ఆల్రెడీ AL లో మనకి 25 ఉంది సో అది ఓవర్ రైడి మనకి ఇక్కడ 75 అనేది ఇక్కడ లోడ్ అవుతుంది. ప్రజెంట్ మనకి AL లో 75 ఇక్కడ లోడ్ అయింది. అగైన్ ఇక్కడ చూడండి డిక్రిమెంట్ CL ఆల్రెడీ CL ఈక్వల్ టు 03 డిక్రిమెంట్ చేసిన తర్వాత ఈ వాల్యూ అనేది 02గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ 02 అనేది నాన్ జీరో కాబట్టి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0గా ఇక్కడ జనరేట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి JNZL2 ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ L2 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ SI సో ఆల్రెడీ SI ఈక్వల్ టు 2002 ఇంక్రిమెంట్ చేసిన తర్వాత 2003గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ కంపేర్ AL కమా కంటెంట్ ఆఫ్ SI సో AL ఈక్వల్ టు 75 మైనస్ కంటెంట్ ఆఫ్ SI అనేది 2003 కాబట్టి 2003 లొకేషన్లో మనకి డేటా అనేది 42 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటాం. సో 75-42 కాబట్టి పాజిటివ్ డేటా. సో పాజిటివ్ డేటాకి మనకి ఇక్కడ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0గా జనరేట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి JNZL1 ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి ఇక్కడ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ L1 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి డిక్రిమెంట్ CL ఆల్రెడీ CL ఈక్వల్ టు 02 డిక్రిమెంట్ చేసిన తర్వాత ఈ వాల్యూ అనేది 01గా చేంజ్ అవుతుంది. సో 01 అనేది నాన్ జీరో కాబట్టి ఇక్కడ జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి JNZL2 ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనకి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ L2 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ SI ఆల్రెడీ SI ఈక్వల్ టు 2003 ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఈ వాల్యూ అనేది 2004గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి కంపేర్ AL కమా కంటెంట్ ఆఫ్ SI సో AL ఈక్వల్ టు 75 మైనస్ కంటెంట్ ఆఫ్ SI అంటే 2004 సో 2004 లొకేషన్లో డేటా అనేది 31గా తీసుకున్నాం కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ చూడండి మనకి పాజిటివ్ డేటా అనేది జనరేట్ అవుతుంది. సో పాజిటివ్ డేటాకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి JNZL1 ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ L1 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి డిక్రిమెంట్ CL ఆల్రెడీ CL ఈక్వల్ టు 01 డిక్రిమెంట్ చేసిన తర్వాత ఈ వాల్యూ అనేది 00గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకి కౌంట్ అనేది 0 వచ్చింది కాబట్టి 0 ఫ్లాగ్ అనేది 1గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి JNZL2 ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే
जीरो फ्लाग ईक्वल टू जीरो वच्चिनप्पुडु एग्जिक्यूट अवुतुंदि कानी मनकि इक्कड जीरो फ्लाग ईक्वल टू 1 वच्चिंदि काबट्टि इप्पुडु इंस्ट्रक्षन अनेदि एग्जिक्यूट कादु సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మూవ్ కంటెంట్ ఆఫ్ 3000, AL సో ఆల్రెడీ ఏఎల్ ఈక్వల్ టు మనకి 75 జనరేట్ అయింది కదా ఆ డేటా అనేది 3000 లొకేషన్లోకి మూవ్ అవుతుంది ఇదే మనకు కావాల్సిన లార్జెస్ట్ నెంబర్ కాబట్టి ఏఎల్లో ఉన్న 75 ఏదైతే ఉంటుందో అది 3000 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి లైన్ బై లైన్ ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో నేను ఇక్కడ ఇచ్చున్నాను ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకోండి అదేవిధంగా డయాగ్రమాటిక్ ఇక్కడ ఇచ్చాను ఇది కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లార్జెస్ట్ నెంబర్ ప్రోగ్రామ్ని మనం డీబగ్ కమాండ్ చేసి కమాండ్ ప్రాంప్ట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ స్టార్ట్ బటన్ని క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో రన్ అని టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్స్లో రన్ని క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ దగ్గర కమాండ్ అని టైప్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ డీబగ్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఏ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ మూవ్ ఎస్ఐ కామా 2000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ మూవ్ సిఎల్ కామా కంటెంట్ ఆఫ్ 1500 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మూవ్ ఏఎల్ కామా కంటెంట్ ఆఫ్ ఎస్ఐ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ డిక్రిమెంట్ సిఎల్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ ఎస్ఐ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ కంపేర్ ఏఎల్ కామా కంటెంట్ ఆఫ్ ఎస్ఐ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ జేఎన్సి L1 అడ్రస్ ఆల్రెడీ నాకు తెలుసు ఆ వాల్యూ వచ్చి 0112 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మూవ్ ఏఎల్ కామా కంటెంట్ ఆఫ్ ఎస్ఐ టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ డిక్రిమెంట్ సిఎల్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ జేఎన్జెడ్ L2 అడ్రస్ ఆల్రెడీ తెలుసు ఆ వాల్యూ వచ్చి 010B టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ 3000, AL టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ int3 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి అగైన్ ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి ఫస్ట్ కౌంట్ వాల్యూ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 1500 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ 1500 లొకేషన్లో 05 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ 2000 లొకేషన్లో 25 స్పేస్ 2001 లొకేషన్లో 15 స్పేస్ 2002 లొకేషన్లో 75 స్పేస్ 2003 లొకేషన్లో 42 స్పేస్ 2004 లొకేషన్లో 31 నెక్స్ట్ ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి ఇక్కడ జీ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకి ఏఎక్స్ రిజిస్టర్లో 0075 జనరేట్ అయింది కానీ మనకు కావాల్సిన వాల్యూ ఏఎల్ రిజిస్టర్లో వాల్యూ ఆ వాల్యూ వచ్చి లార్జెస్ట్ నెంబర్ 75 అనేది మనకు జనరేట్ అయింది ఫ్రెండ్స్ ఇదే డేటాని మనం మెమరీలో మూవ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 3000 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ అయినట్లయితే 3000 లొకేషన్లో 75 లార్జెస్ట్ నెంబర్ అనేది జనరేట్ అయింది ఫ్రెండ్స్ ఒకవేళ ఆప్ కోడ్ వెరిఫై చేయాలనుకుంటే ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ యూ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ 0100 టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ ఎండింగ్ అడ్రస్ int3 కాకుండా అడ్రస్ 0119 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసినట్లయితే ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్స్ అనేటివి జనరేట్ అవుతాయి ఫ్రెండ్స్ ఒకవేళ మనం ఈ కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఇక్కడ క్యూ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వచ్చు